గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ విభజన చట్టంలో పేర్కొన్న 10 సంవత్సరాలు పూర్తి కావడంతో ఇక తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రాజధానిగా ఉండనుంది. 2014 సంవత్సరంలో తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడింది. అప్పుడు రెండు ప్రాంతాలకి కలిపి రాజధానిగా ఉన్న హైదరాబాద్ భౌగోళికంగా నూతన రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణలో ఉండడం, ఆంధ్రప్రదేశ్కి రాజధాని ప్రాంతం లేకపోవడంతో రెండు రాష్ట్రాలకి కలిపి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని పేర్కొంటూ విభజన చట్టంలో పొందుపరిచారు. హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా 10 సంవత్సరాల పాటు రాజధానిగా ఉన్న అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2016 సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్కి చెందిన శాఖలన్నింటినీ అమరావతికి మార్చి అక్కడి నుండే తన పరిపాలనని కొనసాగించారు. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పరిపాలనని ఆంధ్రప్రదేశ్ నుండే కొనసాగించారు. చట్ట ప్రకారం 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా గత 8 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా అదే రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. విభజన చట్టంలో పేర్కొన్న 10 సంవత్సరాల గడువు కాలం ముగియడంతో ఇక చట్ట ప్రకారం హైదరాబాద్కి సంబంధించిన పూర్తి హక్కులు తెలంగాణ రాష్ట్రానికే దక్కనున్నాయి. ఇకపై విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్లో సింహభాగం తెలంగాణ ప్రజలకే దక్కుతాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.